हेलो फ्रेंड्स कुदरट अन्वेषण वीडियो जरिए चला फंडी टाक दाने चाल मत मत कामेंट अटे अला कामेंट अन्वेषण सपोर्ट चला मंच पन ब्रो अटे इलांट सदर्भ अन्वेषण सपोर्ट आये चला बल वस्तु मन द्वारा आयन को सपोर्ट अने कल मंच मत कामेंट जरिए चाल सतोष सो మన రవదోష ఛానల్ ఒక చెప్పుకుందామంటే నవ్వొస్తుంది. ఆయన ప్రూఫ్ ను అడిగితే నాకు టూ డేస్ టైం కావాలన్నాడు. ఎందుకు భయ ఈ టూ డేస్ లో ఆయన కుంభకోణం తట్టుకొని మంచిగా ప్రూఫ్లు ఎవిడెన్స్ అంటే ఇట్లా మంచిగా స్టడీ చేసుకొని మంచిగా వీడియో తీద్దామని చూస్తున్నావు కావచ్చు, కానీ లాస్ట్ టైం కూడా నువ్వు ఇదే మాట చెప్పినావు, నాకు కొంచెం టైం కావాలి, నేను అన్వేష్ యొక్క ఛానల్ సంబంధించిన ప్రూఫ్లు అన్ని మీకు బయట పెడతానన్నాడు. ఆయన అన్వేషణ ఎన్ని సార్లు అడిగినా కూడా నువ్వు ఒక్కసారి కూడా ఒక ప్రూఫ్ కూడా బయట పెట్టలేదు. కొన్ని డేస్ అయిన తర్వాత మా నాన్న హెల్త్ బాగాలేదు అది అని చెప్పి చిన్న చాలా నీట్ గా తప్పించుకున్నావు. ఇట్స్ ఓకే, తప్పించుకుంటామే, కానీ టూ డేస్ అడుగుట్లా పెద్ద మిస్టరీ ఉందని నా ఉద్దేశం. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఎవిడెన్స్ ఇలాంటివి క్రియేట్ చేయడం ఒక డబ్బున్న వ్యక్తికి ఒక చిన్న పని, చిన్న పని లాంటిది. బాత్రూమ్ బయట అరెడ్ వచ్చేసేంత పని. ఎందుకంటే వీళ్ళకి చాలా సులువుగా, అతి సులువుగా క్రియేట్ చేయడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళతో పనిచేసే దొంగల పూట కూడా చాలా ఉంటది. ఇలాంటి దొంగల పూట పనేది ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ క్రియేషన్స్, ఫేక్ మాటలు ఇవన్నీ స్క్రిప్ట్ రాసుకొని మంచిగా నీట్ గా ఒక మీద దండయాత్ర బయలుదేరడం అన్నట్టు మీరు రాసుకొని వచ్చిన కరెక్ట్ కాదు. ఒక ఒక వీడియో పెట్టినాం అంటే దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. ఒక వీడియో పెడితే అబ్బా అరే కరెక్ట్ మాట్లాడాడు, వీరు వేరే ఛానల్ అయినా కూడా ఇప్పుడు నేనే చెప్తాను, నేను అన్వేషణ నాకు అభిమాని. ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియో, నువ్వు ఒక వీడియో పెట్టినావు అనుకో, ఆ వీడియో చూసి అరే ఎంతో అంత నిజం ఉంది కావచ్చు అనే ఆ పద్ధతిలో నువ్వు పెడితే నీకు సపోర్టర్లు ఉంటారు. కాకపోతే నువ్వు ఏంది దొంగ, దొంగ కానీ నువ్వు నిన్ను నేను ఎట్లా అనుకుంటా చెప్పు. నువ్వు నిన్న ఏమన్నా అన్వేష్గా నమ్మడం అంటే ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళంతా నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఏమైతారో మేము కూడా అదే అవుతాం. అర్థమైనా, ఈ సపోర్ట్ చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళకి అన్వేషణ సపోర్ట్ చేసిన వాళ్ళని దొంగగాళ్ళు వాళ్ళని అవలగాలని చేస్తాను అది అన్నట్టు ఒక మాట మాట్లాడను. అన్వేషణ ఎవరిని అవలగాలు చేస్తలేదు, అంత అవలగాలు ఇక్కడ ఎవరు లేరు భయ్యా. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసినోడు, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్నోడో పెద్దోడో రన్ చేసినోడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కనీసం తెలుసుకునేంత అవగాహన అంటే వాళ్ళకి తెలివి ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరు ఏంది అని చేస్తేనే ఆ పాయింట్ మీద క్లుప్తంగా తెలుసుకొని ఆ వీడియో చేయడం జరుగుతుంది తప్ప, ఎందుకంటే ఆయన ఏదో స్వార్థం కొరకు వీడియో చేసి అలా పెట్టడం కాదు. మేము అర్థమైనా మేము బరాబర్ అన్వేషణ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆయనకు మద్దతు ప్రకారం ఆయనకు సపోర్ట్ చేస్తూ మేము వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్ ద్వారా మంచిగా, అంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిది బ్రో, ఇలాంటి సిచ్యువేషన్ అన్వేషణ సపోర్ట్ చేయడం కూడా ఆయన కొంచెం బలం లాంటిది అది అని మెసేజ్ వస్తుంది, అంటే కామెంట్ చేస్తున్నాడు. సో దానికి నేను హ్యాపీ. ఎందుకంటే నేను ఒక కంటెంట్ చేసినందుకు దానికి ఆదరించినందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. కాబట్టి నేను అట్లా వీడియో చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నాకు వచ్చే లాభం ఏం లేదు, ఇలా కాబట్టి నా సబ్స్క్రైబర్లు పెరుగుతారని కూడా అన్నాడు. సబ్స్క్రైబర్లు పెరిగినా పెరిగిలను పది నా అన్వేషణ మీద ఉన్న అభిమానం నేను ఆ మాటలు వ్యక్తం చేసిన కాబట్టి ఆ మాటలు నచ్చి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కానీ నేను ఏమని చెప్తలేను, కానీ అది చేసుకున్న దానికి నేను కృతజ్ఞనే ఉంటాను. ఎందుకంటే అది నేను అడిగే ముందుకే వచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది, నేను దాన్ని ఆహ్వానించుకుంటే కానీ నేను తిరస్కరించుకో. అర్థమైందా, ఒకటి గుర్తు పెట్టుకొని మీరు బ్యాడ్ కామెంట్ రాకుండా లేకపోతే అన్వేషణ ఫ్యాన్స్ మీద అవలగాలని చెప్తాడు అంటే మోసం చెప్తాడు మీకు అర్థం కావట్లేదు అనే మాటలు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు తెలుసు ఏంది ఏంటి అని, ఓకేనా. నువ్వు చెప్పని అవసరం లేదు మాకు, నీవు ప్రూఫ్ ను అరేంజ్ చేసుకుంటావు ఏం చేసుకుంటావు మాకు సంబంధం లేదు, టూ డేస్ లో వ్యక్తం చేస్తా అని చెప్పి నువ్వు ఈ టూ డేస్ లో నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా ఏది పెట్టినా అది ఈజీగా బయటపడతాయి. నిజం అనేది నిప్పులు అంటది, ఎప్పుడైనా బయటపడాల్సిందే. బయటపడుతూ నీ బాగోతుందో అందరు చూస్తారు. లాస్ట్ టైం కూడా చూసిండు, ఈ టైం కూడా ఇట్లా ఫెయిల్ అయింది అనుకో, ఇక నేను డేకెట్టుకోవడం ఉన్నాడు. నీ సబ్స్క్రైబర్లు అందరు వీక్తారు, నీ మాటలు ఎవరు నమ్మడు, నీ వీడియోస్ కూడా ఎవరు చూడడు నీకంటే, ఓకేనా. చాలా జాగ్రత్తగా ఎవిడెన్స్ స్టడీ చేసుకొని మా ముందు తీసుకురా, దాని గురించి చర్చలు చేసుకుందాం, చూద్దాం.